ఆగస్ట్ 15కి నాకు అన్ని స్కూళ్ళల్లోనూ విద్యార్థులు గేమ్స్ ఆడాలి, 4-5 కోట్లు తక్కువ కాకుండా ఉంటాయి ప్రతి స్కూల్లో. ఆల్మోస్ట్ అన్ని స్కూళ్ళల్లో ఆ రోజు విద్యార్థులు సెలవు రోజైనా అక్కడికి వచ్చి జెండా వందనం తర్వాత ఆటలు ఆడుకోవాలి, అది కంటిన్యూ అవ్వాలనేది నా కోరిక. మీరు కూడా కొన్ని కొన్ని స్కూల్స్కి వెళ్ళండి, ఆ వాటర్ స్కీమ్ కూడా ఎలా జరుగుతుందో చూడండి. ఎందుకంటే మీరు ఐ ఓపెనర్స్, మీడియా, మీరు అవన్నీ మీ సైడ్ నుంచి మీరు కూడా చూసి ఎక్కడైనా ఏదన్నా లేట్ అవుతుంది అని మీకు అనుమానం ఉంటే నన్ను గైడ్ చేయండి. యు బీ లైక్ వాచ్ డాగ్స్. ఎందుకంటే ఒక మంచి పని అన్నీ అనుకున్న సమయానికి ఒకసారి జరగకపోవచ్చు. సమయానికి అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది మీడియాగా మీ పాత్ర మీరు పోషించి యు అలర్ట్ మీ, ఇక్కడ మీరు అవుతుంది అనుకున్నారు, ఇక్కడ లేట్ అయ్యేలా ఉందండి అని ఇలాంటివి మీరు అలర్ట్ చేస్తే డెఫినెట్గా కలెక్టర్ గారు జిల్లా అడ్మినిస్ట్రేషన్ సహకారంతో ఆగస్టు 15 నాటికి ఒక చక్కటి మైల్స్టోన్ని రీచ్ అవుదాం. నెక్స్ట్ వీక్ ప్రోగ్రెస్ ఏంటి, లాక్యునాస్ ఏంటి అనేది మళ్ళీ పెట్టుకుందాం. ఉచిత ఇసుక అవును, మంచి స్కీమ్. ఇవాళ చాలా దారుణం గతంలో, మరి అన్యాయంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ఇచ్చినందుకు కూడా మరి ఆయన మీద కేసు పెట్టారు, అది ఘోరమైన అన్యాయం. మరి ఇప్పుడు ఎంతో పారదర్శకంగా మీరు డైరెక్ట్గా తవ్వి తెచ్చుకునే వాళ్ళు ఉంటే ఆ విలేజ్ వాళ్ళు మీరు బల్ల మీద తెచ్చుకోండి అని చెప్పి ఆ ప్రైస్ అంతా కూడా పారదర్శకంగా ఎక్కువ కాకుండా రీజనబుల్గా తప్పడానికి ఇంత, ట్రాన్స్పోర్ట్కి ఇంత. గతంలో పోలిస్తే 40% రేటుకే ఇసుక సప్లై వస్తుంది కాబట్టి ఇసుక అనేది అసలు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి చెప్పాలంటే కూరలో ఉప్పు లాంటిది. ఉప్పు లేకపోతే ఏ కూర మనం తినలేము, ఇసుక లేకపోతే అసలు ఏ కన్స్ట్రక్షన్ మనం ముందుకెళ్ళం. సిమెంటు పెరగాలన్నా ఇది కన్సంప్షన్, మన ఏ అభివృద్ధి జరగాలన్నా ఇసుకే మెయిన్. సో దాని మీద టాప్ ప్రయారిటీగా చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ చేయటం. మరి ఇవాళ నుంచే ఇవాళ పొద్దున్న పేపర్లో కూడా చూసా సుమారు అన్ని 20 లక్షల టన్ల ఏదో సంథింగ్, 25 లక్షల 5 లక్షల ఏదన్నా కన్సిడరబుల్ క్వాంటిటీ ఆల్రెడీ అవైలబుల్గా యార్డ్లో ఉంచాం అని చెప్పి కూడా చూసా. మన మనసు మంచిదైతే కన్నాలు వేసే అలవాటు లేకపోతే ఎన్నో పనులు చేయొచ్చు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, మరి కన్సర్న్ మినిస్టర్ చాలా డైనమిక్ మంత్రి మా కొల్లు రవీంద్ర, మరి వీళ్ళిద్దరూ ఈరోజు ఇంత ఫాస్ట్గా అంటే ప్రమాణ స్వీకారం 12వ తారీఖు చేశారు. సో మరి 12వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటే మరి ఇంకా మనకి 10వ తారీఖులోనే ఉన్నాం, ఇంకా 2 రోజులు ముందే, 4 రోజులు కూడా అవ్వకముందే మరి చక్కటి పాలసీతో వచ్చి బాగా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకేమో వాళ్ళే మోసుకు తెచ్చుకునే విధంగా ఓవరాల్గా అందరికీ కూడా అందుబాటు ధరలో, అంటే గతంలో రేట్లు చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఉచితంగా, ఉచిత ఇసుకకి కొంత ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఇవి ఉన్నప్పటికీ కూడా ఉచితంగానే ఇసుక వచ్చింది అన్న ఫీలింగ్ ఉండే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన, మా ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి 4 గడవకు ముందే ఈ స్కీమ్ తీసుకొచ్చినందుకు పర్సనల్గా కూడా ఆయనకి నా అభినందనలు తెలియజేస్తాను.